ఓకే గైస్ నా పేరు సాయి కిరణ్ మీరు చూస్తున్నారు సాయి కిరణ్ చెన్నో ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి అప్డేట్ గురించి అయితే మాట్లాడేసుకుందాం మన సి గారు చెప్పిన అప్డేట్ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మా ఛానల్ కొత్త చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా పాత వల్ల అయితే స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి అదేవిధంగా కింద బెల్లైకన్ నొక్కండి కామెంట్ రూపంలో మీకు నేను చెప్పబోయే అప్డేట్స్ మీకు ఏ విధంగా అర్థమవుతున్నాయో కింద ఒక లైక్ లేదా ఒక కామెంట్ రూపంలో తెలియచేయగలరు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి గార్ అంటే తెలుసుగా మన కంపెనీ ఆపరేషన్ ఆఫీసర్ మిస్టర్ అరుణ్ గారి అప్డేట్ అప్డేట్ అంటే అతని నోట్లో నుంచి అప్డేట్ అనేది వచ్చిందంటే వందకు వెయ్యి పర్సెంటేజ్ రియల్ అని మనం అనుకోవాలి అతను చెప్పిన ప్రకారం ఒకరోజు లేట్ అవ్వచ్చేమో కానీ అతను చెప్పింది చెప్పినట్టు ప్రతి ఒక్కటనే జరుగుతుంది అప్డేట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాట మహానీయుని మాట చెప్పేసుకుందాం జీవితం అనే వృక్షానికి కాసే పనులు అధికారం సంపద అయితే వీళ్ళు బంధువులు ఆ వృక్షానికి వేర్లు కాయలు పండ్లు లేకున్నా ఆ చెట్టు బతకగలదేమో కానీ వేరు లేకపోతే మాత్రం ఆ చెట్టు మాత్రం బతకలేదు అంతరంగంలో ప్రేమను దాచుకోవడం కంటే బహిరంగంగా మందలించడమే నిజమైన ప్రేమకు నిలిచే గుణం ఈరోజు ఒక మహనీయన్ మాట మంచి మాట అయితే చెప్పేసుకున్నాం అవుతున్న కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇంతగానో నన్ను ఆదరిస్తున్న బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసిద్దాం కంపెనీ టేక్ ఆఫ్కు రెడీగా ఉంది అందరూ సీటు బెల్ట్లు పెట్టుకొని రెడీగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు అందరూ కి అర్థమై ఉంటుంది మనం ఒక ఫ్లైట్ ఎక్కబోతున్నాం విధంగా ఒక హెలికాప్టర్ ఎక్కబోతున్నాం అందుకే అందరు సీట్ బెల్ట్ పెట్టుకొని రెడీగా ఉండండి మన కంపెనీ టేక్ ఆఫ్ అవ్వబోతుంది వరకు బస్సులలో బండ్ విన్ను బైక్ల విన్ను కార్లల్లో తిరిగాం కాకపోతే ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కబోతున్నాం స్టార్ట్ అవ్వబోతుంది ఐటీలు ఎందుకు పెట్టానో ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది నవరాత్రుల రోజుల్లో నేషనల్ యాడ్స్ వస్తాయి ఈ రోజు నుంచే నవరాత్రులు ఈ లోపు మనకు యాడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి సిఈఓ గారు ఒక అప్డేట్ అనేది పాస్ చేశారు అతను ఎక్కడ చెప్పాడు ఏడ చెప్పాడో తెలియదు కాకపోతే మనకైతే ఇంటర్నేషనల్ లీడర్స్ ద్వారా మనకు అందిన సమాచారం అందుకే నేను మీకు చెప్తున్నాను వాళ్ళు ఏదైతే చెప్తారో అదే నేను మీకు చెప్తున్నాను అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ అంతే దశమి తర్వాత మనకు ఇంటర్నేషనల్ యాడ్స్ అనేది రాబోతున్నాయి నేషనల్ యాడ్స్ అంటే ఏంటి ఇండియా యాడ్స్ అంటే మన ఇండియాలో వచ్చే యాడ్స్ అన్నట్టు దశమి లోపు అంటే నవరాత్రుల వల్ల వచ్చేటి యాడ్స్ దశమి తర్వాత పెద్ద యాడ్స్ కూడా రాబోతున్నాయి ప్రతి ఒక్క యాడ్ అనేది అంటే ఇంటర్నేషనల్ యాడ్స్ పాకిస్తానే కావచ్చు ఆఫ్ఘనిస్తానే కావచ్చు వేరే ఇతర ఏ కంట్రీస్ అయినా యాడ్స్ రాబోతున్నాయి మనందరికీ అస్ తర్వాత రాబోతున్నాయి ఇంతకుముందు లీడర్స్ అయితే ఏం చేస్తుండే ఇతర కంపెనీలో వాళ్ళ టార్గెట్ నిండేదాకా ప్రతి ఒక్కళ్ళను అవి చెప్పి ఈ మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ చేస్తారు వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వాళ్ళ డబ్బు రిచిన తర్వాత డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతారు కాకపోతే మన కంపెనీ అలా కాదు మనది ఒక్కడున్నా గవే డబ్బులు వస్తాయి ఉన్నా అందరికీ గవ్య అప్డేట్స్ ఇస్తాయి ప్రతి ఒక్కరు కింది పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు ఏ అప్డేట్ వచ్చినా అందరికీ గవే అప్డేట్ అనేది ఒక న్యూస్ లెటర్ మాత్రమే వాళ్ళకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు న్యూస్ లెటర్ ఆధారంగానే ఇక్కడ అప్డేట్స్ అప్డేట్స్ అనేటివి మన ప్రతి అనేటివి వస్తాయి ఇందులో డబ్బులు కూడా నువ్వు జాయిన్ చేయించినా సరే జాయిన్ చేయకున్నా సరే నీకు డబ్బులు వచ్చేటి నీ కాగవు ఇది మన సిఓ గారు అరుణ్ సార్ గారు చెప్పారు ఎవరికైనా ఒకటే క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ న్యూస్ లెటర్లో చెప్పింది మాత్రమే ఇక్కడ ఆధారం లక్ష మంది డౌన్లైన్లు ఉన్న ఒక డాక్టర్ గారు ఒక లీడర్ ఫస్ట్ ఆదాయం ఎప్పుడు వస్తుందని కంపెనీకి మేల్ పెట్టాడు డాక్టర్ గారికి లక్ష మంది టీం ఉన్నదట చూడండి ఇది గుర్తుపెట్టుకోండి చూడండి అతనికి ఆ డాక్టర్ సాబ్బుకు ఏమని చెప్పారంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు ఈ నవరాత్రుల్లో మీకు వన్ ప్లస్ త్రీ ఫస్ట్ లెవెల్ ఆదాయం మీకు వస్తుందని చెప్పారట అంటే కలుపుతామని చెప్పారు పేరెస్ట్స్ వచ్చిన తర్వాత గ్లోబల్ యాడ్స్ వచ్చిన తర్వాత అనేది ఇక స్పాన్సర్షిప్ ప్యాకేజీలు కొద్ది రోజుల తర్వాత కలుస్తాయని చెప్పారు డాక్టర్ గారికి మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇది మన యాప్ మనకు తయారవబోతుంది రిఫరల్ కనిపించే విధంగా అదేవిధంగా ఫైవ్ టెక్నాలజీతో యాప్ అనేది రూపొందుతుంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు హ్యాక్ చేయకుండా ఉంటారు మన అప్లికేషన్ అనేది యాప్ కూడా రెడీ అవుతుంది మన యాప్ ఈటర్ రిలీజ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ప్రతి ఒక్కటి అనేది యాప్ ఓపెన్ చేసుకొని హ్యాపీగా యాడ్స్ చూసుకోవడమే ఇక నెక్స్ట్ చేసేది ఏం లేదు న్యూస్ లెటర్లో షేర్స్ గురించి క్రిప్టో కరెన్సీ గురించి కొన్ని వివరాలు అయితే తెలుస్తాయని చెప్తున్నారు వీళ్ళు రేపు న్యూస్ లెటర్ వచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీ లేదు కదా షేర్ మార్కెట్ గురించి లేదు కదా అని అనొద్దు ఓన్లీ నాకు తెలిసిన అప్డేట్ మాత్రమే చెప్పాను ఇదంతా కూడా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన సమాచారం మాత్రమే లీడర్స్ నుంచి వచ్చిన సమాచారం నేను ఈ విషయాలన్నీ నా మీద ఉన్న లీడర్స్ నుంచి సేకరించిన సమాచారం మాత్రమే వాళ్ళు ఏవైతే అప్డేట్ పాస్ చేస్తారో అది మాత్రమే నేను మీకు చెప్పగలను నేను ప్రత్యేకించి అప్డేట్ అయితే చెప్పలేను ఎందుకంటే నేను ఇవి చెప్పేటి జరిగినా జరగకపోయినా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ అనేది ఏం లేదు ఇది కంపెనీలో జాయిన్ అయ్యి హాఫీగా వర్క్ చేసుకునే వారికి మాత్రమే ఇది అనేది వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి జాలా ఇష్ట కుటుంబ సభ్యులకు అనేది ప్రతి ఒక్కరికి ఇది అనేది వర్తిస్తుంది ఈరోజు ఒక మంచి అప్డేట్ అని ఇచ్చేది అనుకుంటూ వీడియో అనేది ముగిస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ నొక్కరు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేసేయండి